తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో 6 నిందితులను పోలీసులు మీడియా ముందు ఉంచారు. కేవలం తనకన్నా తక్కువ కులం యువకుణ్ణి పెళ్లి చేసుకుందని ఒకే ఒక్క కారణంతో అమృత వర్షిని తండ్రి మారుతిరావు తన అల్లుణ్ణి అత్యంత దారుణంగా చంపించాడు. అందుకోసం 1 కోటి రూపాయలకు బీహార్ నరహంతకుడైన సుభాష్ శర్మను వినియోగించాడు. ప్రస్తుతం ప్రణయ్ సతీమణి అమృత వర్షిని 5 నెలల గర్భవతి. తన అత్తమామల వద్ద ఉంటానని మొదటి నుంచి అంటున్న విషయం తెలిసిందే. కన్న తండ్రి కుల దురహంకారానికి బలైన అమృత వర్షిని ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని నల్గొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఏవి రంగనాథులు హామీ ఇచ్చారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులతో సమావేశమైన వారిరువురు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, 8 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ బాధితురాలైన అమృత, ప్రణయ్ ప్రేమ ఎలా మొదలైంది, తన తండ్రి ఎందుకు అడ్డుపడ్డాడు తదితర అంశాల గురించి అడిగినట్లు సమాచారం. కేసు విచారణలో ఏ విధమైన సహాయం కావాలో అన్న మాటకు అమృత అరెస్ట్ అయిన వారికి బెయిల్ రాకుండా చూడాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరిందట. దానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని తెలిపారు కలెక్టర్. అంతేకాదు, తన పేరిట ఉన్న అమృత జీనియస్ స్కూల్ భవనాన్ని ప్రణయ్ ట్రస్ట్ భవంతిగా మార్చాలని, తన తండ్రి ఆస్తులను ట్రస్టుకు చెందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అమృత డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసుల అదుపులో ఉన్న అమృత తండ్రి మారుతిరావు పోలీసుల ఎదుట పలు సంచలన విషయాలను బయటపెట్టాడు. పోలీసులకు అసలు అమృత తన కూతురు కాదనడంతో వారు విస్తుపోయారు. మారుతిరావు ఇలా ఎందుకు స్పందించాడు అనే వివరాల్లోకి వెళితే, మారుతిరావు విచారణలో భాగంగా పోలీసులతో మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా తన కూతురు అమృతను పెంచారని, తను అడిగి అడక్క ముందే అమృతకు అన్ని అందించారని, ఒక్కగానొక్క కూతురు అవడంతో ఏ లోటు రానివ్వకుండా కంటికి రెప్పలా చూసుకున్నానని పోలీసులకు తెలిపాడు. అయితే అమృతకు ప్రణయ్ ప్రేమ ముందు తండ్రి ప్రేమ చాలా చిన్నదిలా కనిపించింది. నేను తన ప్రేమను అంగీకరించే వరకు కూడా ఓపిక లేకపోయింది. నన్ను ఒప్పించే ప్రయత్నం ఇంకొన్నాళ్లు చేసినా నేను మారేవాడినేమో. అలా కాదని ఆర్య సమాజంలో పెళ్లి చేసుకోవడంతోనే నాకు అమృత ప్రణయల జంటపై విపరీతమైన ద్వేషం పెరిగిందని, ఏ తండ్రైనా తన కూతురుకు తనకంటే యోగ్యుడైన అల్లుడితో వివాహం జరిపించాలనుకుంటాడు. నాకు మాత్రం నా కూతురు అమృత అవకాశం ఇవ్వకపోవడంతోనే నేను కక్ష పెంచుకున్నాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఆ మానసిక క్షోభలోనే ప్రణయ్ను అంతమొందించాలన్న ఆలోచన తనకు వచ్చిందని, నేను చేసిన పనికి నాకేమీ బాధ కలగడం లేదు, కానీ అమృత పదే పదే నాకు ఉరిశిక్ష పడాలని కోరుకుంటుంటే, నా కూతురు అమృత ఉన్నది అనే కన్నా అసలు నాకు పిల్లలే పుట్టలేదు అనుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, అసలు అమృత నా కూతురే కాదు. నేను చేసిన ఈ పనికి ఎటువంటి శిక్ష పడినా సంతోషంగా స్వీకరిస్తానని మారుతిరావు పోలీసు విచారణలో తెలపడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.